కన్న కొడుకును తల్లి రోకలి బండతో మోది హతమార్చిన ఘటన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద ఆవుటపల్లిలో చోటు చేసుకుంది. డిఎస్పీ విజయపాల్ స్థానికుల సమాచారాల మేరకు ఉప్పలపాటి దీపు చెందు పలువురి వద్ద అప్పులు చేసేవాడు. వాటిని తిరిగి చెల్లించకపోవడంతో అప్పులు వాళ్లు తరచూ ఇంటికి వస్తుండేవారు. దీంతో తల్లి రమాదేవి పలుమార్లు కొడుకును మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. విసిగిపోయిన తల్లి తెల్లవారుజామున దీప్ చంద్ నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో తలపై బాధింది. ఘటన స్థలంలోనే దీప్ చంద్ మృతి చెందాడు. తప్పించుకునేందుకు తల్లి యత్నించినప్పటికీ ఆత్కూరు పోలీసులు ఎట్టకేలకు నిందితురాల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ప్రెస్ మీట్ మనకి 8వ తారీఖు ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో మన ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పెదవటిపల్లి గ్రామంలో ఉప్పలపాటి దీప్ చంద్ ఇతను 29 ఇయర్స్. వీళ్ళ ఫాదర్ పేరేమో సీతారాం ఆంజనేయులు, మదర్ పేరు రమాదేవి. ఇతను ఉదయం 5:30 గంటలకు తండ్రి అతను పనిచేసే ఉద్యోగరీత్యా 5:30 ప్రాంతంలో బయటకు వెళ్ళటం జరిగింది. తర్వాత 6 గంటలకి అతను చనిపోవటం, రక్తపు మడుగులో చనిపోవటం జరిగింది. ప్రాథమికంగా మన ఆత్కూరు పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక వ్యక్తి రక్తపు మడుగులో 6 గంటల ప్రాంతంలో అతను పడుకున్న బెడ్రూమ్లోనే చనిపోవటం జరిగింది. అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్. దాని మీద మన ఆత్కూరు ఎస్ఐ గారు అయితే హనుమాన్ జంక్షన్ సిఐ గారు వీళ్ళు నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ ప్రాథమికంగా ఈ అక్కడ చెప్పింది ఏంటంటే, చనిపోయిన ఈ దీప్ చంద్ ప్రమాదవశాత్తు మంచం మీద యాక్సిడెంటల్గా మంచం ఆ కోడికి ఏదైతే షార్ట్ కోడ్ ఉంటుందో దానికి హెడ్ తగలటం, రక్తంబుడు చనిపోవటం అనేది మనకి వాళ్ళు తల్లి అయితే ఏమి వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత నేరస్థలాన్ని మన హనుమాన్ జంక్షన్ సీఏ నరసింహమూర్తి కానీ, ఆత్కూరు ఎస్ఐ శ్రీనివాసు, మరి క్రైమ్ సిబ్బంది, ఈ క్లూ సిబ్బంది వీళ్ళందరూ కూడా విజిట్ చేసి అక్కడ నేరస్థలం యొక్క స్థితిగతులు పరిశీలన చుట్టుపక్కల విచారించిన దాన్ని బట్టి దాని యొక్క మిస్టరీని ఒక గంటలోనే దాన్ని ఛేదించడం జరిగింది. ఇందులో భాగంగా తెలిసింది ఏంటంటే, ఈ చనిపోయిన ఈ దీప్ చంద్ తల్లి ఎవరైతే ఈ రమాదేవదో ఆమె తన కొడుకుని చంపడం జరిగింది. దానికి దారితీసిన పరిస్థితులు ఏంటంటే, ఇతను ఈ చనిపోయిన ఈ దీప్ చంద్ ఇంటీరియర్ విజయవాడలో ఇంటీరియర్ డెకరేషన్ వర్క్స్ ఈ కాంట్రాక్ట్ వర్క్ చేస్తూ తెలిసిన బంధువుల దగ్గర, తర్వాత అందిన కాడకి అప్పులు చేయటం, అవి ఇంటికి ఇంటికన్నా ఇల్లు కట్టేటప్పుడు మన తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేయటం, తనకు మించిన భారంగా అప్పులు చేయటం, అది తల్లిదండ్రుల మీద అధిక భారం అవటం, దీంట్లో కుటుంబ కలహాలు మొదలైనవి ఈ తల్లికి ఈ చనిపోయిన దీప్ చంద్కి దగ్గరగా సుమారు 50 లక్షల పై చిలుకు వరకు ఇతను అప్పులు చేశాడు. ఇల్లు కట్టేటప్పుడు కానీ ఈ కాంట్రాక్ట్ వర్కులు చేయడం కానీ చేస్తుంది. ఇదంతా గమనించి తల్లి ఇంకా ఇతను బతికుంటే ఇక వీళ్ళు రోడ్డును బట్టడం, లేదంటే కుటుంబం రోడ్డును బట్టడం, అప్పులేమో ఎక్కువైపోయినాయి, తీర్చే ఇదేమో ఒత్తిడేమో తల్లి మీద తండ్రి మీద పెట్టడం జరుగుతుంది. ఇదంతా నిర్ణయించుకుని ఈమె ఒక పథకం ప్రకారం కొడుకుని చంపాలని నిశ్చయం చేసుకుంది. భర్త 5:30 ప్రాంతంలో ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళిన కానీ తన అనుకున్న పథకం ప్రకారం ఒక రోకల బండతను మగతగా
లేచి మన పడుకున్నాడు. మగతగా మంచం మీద పడుకున్నామని రోకల బండితో ఒక నాలుగు చోట్ల బలంగా తల మీద కొట్టడం, ఈ హతుడు వెంటనే స్పాట్లోనే చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఈమె దాన్ని ఒక యాక్సిడెంటల్ స్టోరీగా క్రియేట్ చేయాలని ప్రయత్నించింది. భర్తకి కూడా అతను యాక్సిడెంట్గా పడిపోయాడు, మంచం కోడు తగిలి చనిపోవడం జరిగింది అని ఒక స్టోరీ వెళ్ళటం జరిగింది. దీన్ని వెంటనే ఒక గంటలోనే మన పోలీసు వారు, ఆత్కూరు పోలీసు వారు సీఏ గారు వెంటనే దాన్ని అక్కడ చుట్టుపక్కల పరిస్థితులను బట్టి వెంటనే ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఈ రోజున ఎవరైతే ఈ హత్యకి కారణమైన తల్లి కుప్పలపాటి రమాదేవిని మనం అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.